అంతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు తీసుకొచ్చి డైరెక్ట్ గానీ ఇప్పుడు నిలబెట్టారు. కానీ వాళ్ళు మర్చిపోయారు ఎక్కడ నిలబెట్టారంటే మా సింహం మీద నిలబెట్టారనేటువంటి విషయం మర్చిపోయారు వాళ్ళు. ఇది ఒక సింహం పిల్ల, మాకు పోరాటమే తెలుసు తప్ప మీలాగా గుంట నక్కల్లాగా మాకు అర్థమైన రాజకీయాలు తెలియవు, అవినీతి అసలు తెలియదు. అందువలన ఓనమాలు రాని నీ కొడుకును ముఖ్యమంత్రిని చేసుకోవటానికి ఎదవా నువ్వు ఇన్ని పనులు పాప పనులు నువ్వు చేస్తా ఉంటే మా జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా ఎవరి పట్టులు లేకుండా ఒక్కడే ఏకాకిగా రాష్ట్ర ప్రజల్లోనే ఉంటూ ప్రజల ఆశీస్సులతో రేపు మొత్తం రాష్ట్రమంతా కూడా నేను తిరుగుతూనే ఉన్నాను, జిల్లాలన్నీ కూడా. రేపు జరిగే ఎలక్షన్లో ప్రజలు ఎప్పుడు ఓటేసి ఫ్యాన్ గుర్తుకి అఖండమైన మెజారిటీతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించి సీఎం చేయాలని ప్రజలంతా అనుకుంటా ఉన్నారు. అదేవిధంగా అన్నిటికంటే ఒక చరిత్ర మీరు తిరగరాయాలి మంగళగిరి వాసులు. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి కొడుకుని ఇక్కడ పెట్టాడు. అతను ఎట్లాంటి వాడో మీకు తెలిసి ఈ మధ్య అతని వెబ్సైట్ కూడా ఆఫ్ చేసేసారు. ఎందుకంటే అతను మాట్లాడే మాటలకి ఓటర్లంతా కూడా ఇవి 10 ఓట్లు తగ్గిపోతున్నాయి అంటే, ఒక్కొక్కసారి మాట్లాడితే 10 ఓట్లు 100 ఓట్లు తగ్గిపోతున్నాయి అని చెప్పి ఆ సోషల్ కట్ చేసి పడేశారు. అందువలన ఏమీ రానటువంటి ఒక సబ్జెక్ట్ లేనటువంటి వాడు ఈతను ఇక్కడ గెలిపిస్తే మనకు ముఖ్యమంత్రి చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక దయచేసి మంగళగిరి అన్ని నియోజకవర్గాల కంటే కూడా ప్రత్యేకమైంది. ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు గెలిస్తే ఇది ఒక చరిత్ర. అది బస్సులో నియోజకవర్గాలన్నీ ఒక ఎక్కువ రాష్ట్రంలో మంగళగిరి ఒకటి. ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడ పెట్టాడు, కొడుకును పెట్టాడు. అతని అతని ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఇక్కడ మాకు తెలిసి ఇప్పటికే నంద్యాలలో ఎలా చేశారో 100 గజాలు 50 గజాలు ఈ ల్యాండ్స్ అన్ని కూడా ఇళ్ళకెళ్ళిపోయి పట్టాలు ఇచ్చేస్తున్నారట. అదేవిధంగా వీళ్ళ తొత్తుల్లాగా ఉన్నారు పోలీసు వ్యవస్థ కొంతమంది. వాళ్ళ ద్వారా డబ్బులు ఇష్టం వచ్చినట్టుగా ఈ నియోజకవర్గంలో వెదజల్లి ఎట్లయినా గెలిపించుకోవాలి. అడ్డదారులు 7వ క్లాస్ను పాస్ చేయించుకున్నట్టుగా, అడ్డదారులు 10వ క్లాస్ పాస్ చేయించుకున్నట్టుగా, అడ్డదారులు అక్రమమైనటువంటి అవినీతి సొమ్ముతో ఈరోజు కొడుకుని గెలిపించాలని చెప్పి ఒక దుర్మార్గమైన ప్లాన్ ఉంది. కానీ మంగళగిరి ప్రజలు అట్లాంటి వాళ్ళు కాదు. ఎప్పుడు కూడా వాళ్ళ నోటి తమ్ముడు వేరు. వాళ్ళు నిజానికి నిజాయితీకి ఒక నిదర్శనంగా నిలబడతారు. మీకోసం మీకోసం పోరాటం చేసినటువంటి మీ నాయకుడు ఎన్ని సమస్యల మీద ఆయన పోరాటం చేశారో మీకు తెలుసు. భూముల మీద ఎప్పుడు ఆయన కోర్టులోనే తిరుగుతుంటారు. అదేవిధంగా ఇక్కడ అన్నదానం కానీ అదే కూరగాయల పంపిణీ కానీ నిరంతరం కూడా మీతోనే ఉండి మీ సమస్యల్లో పాల్గొంచుకుంటున్న మీ నాయకుడు గెలిస్తే మీ సమస్యలు రేపు జగన్మోహన్ రెడ్డి సీఎం అవటం ఎవ్వరూ ఆపలేరు. ఏ కేసులు అడ్డం పెట్టినా, 100,000 కేసులు అడ్డం పెట్టినా అతన్ని ఓడించడం అనేది చంద్రబాబు నాయుడు కల్లో పని, అది మాత్రం వాస్తవం. అదేవిధంగా ఇక్కడ రామకృష్ణారెడ్డిని ఓడించడం కూడా అంతే. రేపు తండ్రి కొడుకులు ఇద్దరు బుట్ట సర్దుకొని సింగపూర్ మారిపోతారనే మాట కూడా వాస్తవం తెలియజేస్తూ నిలబడ్డారు. చాలా మంచి క్యాండిడేట్, నాకు ఎంతో అభిమానం. ఆయనంటే ఆయన తెలుగుదేశంలో ఎన్నుకున్నారా అని బాధపడేదాన్ని ఎప్పుడూ కూడా. ఆయన మన పార్టీకి రావటం నిజంగానే అదృష్టం. అట్లాంటి ఎంపీ క్యాండిడేట్ ఉంటే మనకు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అదేవిధంగా మీ నాయకుడు ప్రజానాయకుడు ప్రజా సమస్యల్లో నిరంతరం ఉండేటువంటి మీ రామకృష్ణారెడ్డి, మా అబ్బాయి కాదు మీ రామకృష్ణారెడ్డి మీరు గెలిపిస్తే ఒక చరిత్ర గిన్నెస్ బుక్లో ఎక్కుతుంది మంగళగిరి. ముఖ్యమంత్రి కొడుకును ఓడించిన మంగళగిరి ఓటర్లు అని చెప్పి ఫ్రంట్ ప్యానీలో కనుక మీ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి అక్కడ ఆ జగన్ని ఇదిగో ఇక్కడ ఈ చిన్న జగన్ను కూడా గెలిపించాల్సిందిగా నేను కోరుకుంటూ సెలవు. నేను మంగళగిరి అని స్పష్టంగానే చెప్తున్నా, కానీ మా మనవడు ఇప్పటికీ వాడికి రావట్లా మంగళగిరి అనే పదం. మంగళగిరి మంగళగిరి అని చెప్తుంటారా?
మంగళగిరి నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ, మహిళలకు, యువతకు, పెద్దలకు, పిన్నలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అందజేస్తూ, నాకు చాలా ఇష్టం మా రామకృష్ణ బాబు అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే మేము పార్టీలు అనుకుంటాం, మరో జగన్ అనుకుంటాం, మేము ఎప్పుడైని ఎంత పోరాటం అబ్బాయి చిన్నవాడే, కానీ ఆ పోరాటం అక్కడే చిన్నవాడే. 47 వయసు, 47 సీనియారిటీ మధ్య ఇప్పుడు జరుగుతున్న గొడవ చెప్పాలి అంటే, 47 సీనియారిటీ అనుకుంటూ ఇక్కడ ముఖ్యంగా ఈ అమరావతికి సంబంధించి వేల ఎకరాలు కాజేసినటువంటి మా దొంగల్లుడు గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది, ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే అల్లుడు భాగవతం చెప్పాలంటే అత్తయ్య చెప్పాలి, ఇంకెవరు చెప్తారు? ఒకట రెండ స్వయంగా పిల్లనిచ్చి పెళ్లి చేసి బుద్ధిగా ఏలుకోరా అంటే, మామా నీ ముఖ్యమంత్రి పదవి కావాలని వెన్నుపోటు పడిచి ఆ పదవి కాస్త రాసుకొని మామని పరలోకం అందరు మహాగరుడు ఈయన గురించి ఎంత చెప్పాలో చెప్పండి. అదేవిధంగా ఒక అబద్ధాలతో, అన్యాయాలతో, కుతంత్రాలతో, కుత్సితాలతో ఇతని రాజకీయ జీవితం అంతా కూడా, అతని ఒంటికి ఎన్ని మచ్చలున్నాయో అతని రాజకీయ జీవితానికి కూడా అన్నే మచ్చలున్నాయి. అట్లాంటి నీచమైనటువంటి ఒక రాజకీయవేత్త, దురదృష్టం కొద్దీ లాస్ట్ టైం ప్రజలు నమ్మారు, ఓటేశారు, ఏదో ఇతను సీనియారిటీ ఉంది, కొత్తగా విడిపోయిన రాష్ట్రం ముందు పోతుంది అనుకున్నారు. తీరా చూస్తే ఎంత ఘోరమైన పరిపాలన అంటే, చరిత్రలో ఇంతవరకు కూడా చంద్రబాబు నాయుడు లాంటి అసమర్థకు, అక్రమకు, అవినీతి పరిపాలన చరిత్రలో లేదని చెప్పి ఈరోజు ప్రజలందరూ మేం చెప్తున్నారు, రిపోర్ట్లు అన్నీ కూడా చెప్తా ఉన్నాయి అతని గురించి. రాజధానికి 1000 ఎకరాలు అయితే సరిపోతుంది, కానీ 50,000 ఎకరాలు సేకరణ చేసి తన బినామీ కంపెనీ సింగపూర్ కంపెనీలకు దాన్ని పట్టం కట్టి దాంతో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా ఉంటే మా అబ్బాయి నిలబడ్డాడు. ఆ రైతులకి అండగా నిలబడి కోర్టుకెళ్ళి స్టేల్ తీసుకొచ్చి ఎక్కడైనా సరే 2013 చట్టం ఎక్కడా కూడా రైతు ఇష్టం లేకపోతే ఆ పొలం తీసుకోవడానికి వీల్లేదని చెప్తా ఉంది. అట్లాంటిది పోలీసుల్ని పెట్టి బలవంతంగా రైతుబాబు నాయుడు మనం కంపేర్ చేసి చూద్దాం. సొంత పార్టీ కాదు, సొంత జెండా కాదు, సొంత గుర్తు కూడా లేదు. మామ నుంచి అన్యాయంగా లాక్కొని వెన్నుపోటు పొడిచి లాక్కున్నటువంటి పార్టీని సొంత పార్టీగా ప్రకటించుకుంటూ ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా ప్రజల్ని దోపిడీ చేస్తున్నవాడు ఆయనైతే, కాంగ్రెస్ పార్టీ తనకు సపోర్ట్ ఇవ్వకపోయినా, తను తండ్రి లేకపోయినా, నేను ఈ ప్రజల కోసమే ఉంటాను, ప్రజలకు ఇచ్చిన మాట కోసమే నిలబడతానని చెప్పి ఈ క్షణం వరకు కూడా ఎన్ని రకాల దాడులు అబ్బాయి మీద మీ అందరికీ తెలుసు, ఎన్ని రకాలు కేసులు పెట్టారు, దొంగ కేసులు పెట్టారు, 3 రోజులు శిక్ష ఉండాల్సిన దాన్ని తీసుకుపోయి 16 ఏళ్ళు జైల్లో పెట్టించారు. ఇప్పుడు ఆ కేడియో జేడియో ఇప్పుడు దొరికిపోయాడు కదా, అతనికి సీట్ ఇప్పించి అక్కడ నిలబెట్టుకున్నారు, ఇప్పుడు అర్థమైపోయింది కదా కేసులు ఏంటనేది. అట్లాంటి వ్యక్తి అయినా సరే అదే చిరునవ్వుతో బయటకు వచ్చాడు, అయినా నా ప్రజలు నేను విడిచిపెట్టనన్నాడు. అందుకనే యువ కిశోరం మన సింహం జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ రాష్ట్రానికి నాయకుడు కాదు, అర్హతలు ఉన్నాయి. ఇంకొక కంపారిజన్, దాదాపుగా 6.5 లక్షల కోట్లు కాజేసినటువంటి చంద్రబాబు నాయుడికి పరిపాలించే హక్కు, రైతుల రుణమాఫీ 87,000 కోట్లు ఎటుపోయినాయి, డ్వాక్రా రుణమాఫీ 17,000 కోట్లు ఎటుపోయినాయి, నిరుద్యోగ భృతి 2,000 రూపాయలు ఇస్తానని నిరుద్యోగ భృతి ఎటుపోయింది, 650 హామీలు ఇచ్చినటువంటి ఈ పెద్ద మనిషి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజల తప్పుదారి పట్టించి మోసం చేసి చివరకు ఎంత అధముడంటే, ఎంత దిగజారిపోయాడంటే, ప్రతిపక్ష నేత బలంగా ఎదుగుతూ ఉంటే ఈ విశాఖ ఎయిర్పోర్ట్లో ఆ అబ్బాయిని చంపించడానికి కూడా ప్రయత్నం చేసిన ఈ దుర్మార్గుడికి మీరు ఓటు వేయాలా అని చెప్పి దయచేసి ఒక్కసారి ఆలోచించి చూడండి. అబద్ధాలు, అన్ని అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధం. అదేమంటే చెప్పాంట, ఎవడో స్వామీజీ చెప్పాయంట, నేను పొరపాటు నిజం చెప్తే నా తలకాయ పగిలిపోద్దని స్వామీజీ నాకు శాపం పెట్టాడని. అందుకని అస్తమానం అబద్ధాలతోనే బ్రతుకుతూ ఉన్నాడు. ఇటువంటి అబద్ధాలు కోరు, అవినీతి పరుడు, మాశ్రిత పక్షపాతి ఈయన బినామీలందరూ కూడా రాజధానిలో 1000 ఎకరాలు కొనుక్కుందాక ఉండి ఆ తర్వాత గీత గీసినట్టుగా ఉండేటువంటి చిన్న చిన్న రైతులు, సన్నకారు రైతులు, ఎకరం అరెకరం ఉన్నటువంటి ఎస్సీలు, బీసీలు, వీళ్ళ కూడా కాజేసిన నీచుడు
ఇది నువ్వు పరిపాలించేటువంటి నైతిక హక్కు ఉందా అని ఒక్కసారి ఆలోచించండి. బినామీలను బాగు చేసుకోవడం కోసం ఇతని పరిపాలన తప్ప మరి ఇంకొకటి లేదనే విషయం. ఇంకొక ప్రమాదం ఏంటంటే ఇప్పటికే 70 ఏళ్ళు వయసు వచ్చింది, ఆ ముసలితనం వచ్చింది, మతిపోయింది, ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు, ప్రత్యేక హోదా అంటాడు, వద్దంటాడు కాసేపు, అదే విధంగా ప్రత్యేక ప్యాకేజీ అంటాడు, పోలవరం వాళ్ళు కట్టమన్నారంటాడు, లేదు నేను కడుతున్నా అంటాడు. ఇంత మతి తప్పినటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ ఇతను గెలిస్తే రేపు ఈరోజు మీకేమైతే హామీలు ఇచ్చాడో అవన్నీ మర్చిపోయానంటాడు. అందువల్ల ఏం చేస్తారనేది మీరు కూడా దయచేసి ఆలోచించండి. అంతకంటే భయంకరమైనది ఏంటంటే ఓ అంటే నారాదు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక సర్టిఫికెట్ వాళ్ళ నాన్న 60 కోట్లు ఖర్చు పెట్టి ఒక సర్టిఫికెట్ కొనిచ్చాడు మహానుభావుడు కొడుకునే ప్రేమతో. కానీ ఆయనకు 2వ క్లాసులో 2 ఎక్కువ చెప్పమనండి, మనం తప్పనిసరిగా మనం